వెల్కమ్ టు అవర్ ఛానల్ సో మన ఛానల్ కనుక ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకొన క్లిక్ చేసి ఆల్లైన్ ట్యాప్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి సో టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం అందరూ ఆధార్ అప్డేట్ హిస్టరీని అప్లోడ్ చేయమని చెప్తున్నారు పెన్షన్కి కావచ్చు న్యూగా ఏ స్కీమ్ అప్లై చేసిన ఏజ్కి సంబంధించినవి సో అప్డేట్ ఆధార్ ఉంది కదండి అక్కడ ఆధార్ అప్డేట్ హిస్టరీ అని ఉంటుంది సో అది క్లిక్ చేసినట్లయితే మనకి ఇలా ఓపెన్ అవుతుందనమాట ఫ్రెష్ పేజ్ ఇక్కడ మీ యూఐడి నెంబర్ అంటే ఆధార్ నెంబర్ ఇచ్చేసేయచ్చు సో ఆధార్ నెంబర్ ఇచ్చేసిన తర్వాత సెక్యూరిటీ కోడ్ అనేది ఇక్కడ క్యాప్చా ఉంది కదా అది ఎంటర్ చేయవలసి ఉంటుంది సో దీనికి సంబంధించి మీకు ఆధార్ అప్డేట్ హిస్టరీ డౌన్లోడ్ కావాలి అంటే మీ యొక్క ఆధార్కి మొబైల్ నెంబర్ లింక్ అయితే ఓటీపీ వస్తుందండి ఓటీపీ ఉన్నవాళ్ళు మాత్రమే ఆధార్ అప్డేట్ హిస్టరీ అనేది డౌన్లోడ్ చేసుకొని పీడిఎఫ్ ఫార్మాట్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి అనేది చూద్దాం సో ఓటీపీ అయితే వస్తుంది ఆ రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్కి సో ఓటీపీ అనేది ఎంటర్ చేసి సబ్మిట్ చేస్తాము సబ్మిట్ చేసిన తర్వాత మనకి సో హిస్టరీ అనేది చూపిస్తుంది అనమాట సో డీటెయిల్ హిస్టరీ ఎన్నిసార్లు అప్డేట్ చేశారు సో ఏ పర్సన్ వచ్చేసి టూ టైమ్స్ అప్డేట్ చేశారు ఏం అప్డేట్ చేశారంటే మొబైల్ నెంబరు డిఓబి ఫుల్గా అండ్ మెయిల్ యాడ్ చేశారండి సో ఇక్కడ చూపిస్తుంది అనమాట మీకు సో దట్ మీరు క్లారిఫై చేసుకోవచ్చు వాలంటీర్స్ చేయవలసిన పని ఓన్లీ ఆన్లైన్లో చెక్ చేసుకోండి ఒకవేళ వాళ్ళు కనుక అప్డేట్ చేస్తుంటే కనుక వాళ్ళ డీటెయిల్స్ అనేవి మీ వెల్ఫేర్కి ఇస్తే వాళ్ళు పీడిఎఫ్లోకి మారుస్తారనమాట సో దీన్ని సిస్టంలో పీడిఎఫ్గా డైరెక్ట్గా మార్చచ్చండి అలాగే ఫోన్లో ఎలా మార్చుకోవాలనేది ప్రొసీడింగ్స్ చెప్తాను సో ఇక్కడైతే అప్డేట్ హిస్టరీ అనేది ఇలా చూపిస్తుంది ఇక్కడ రైట్ క్లిక్ ఇచ్చేసి ప్రింట్ అనే ఆప్షన్ చూపిస్తుంది కదా సో అది క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ సేవ్ యాజ్ పీడిఎఫ్ అని ఉంది కదా పైన డెస్టినేషన్ దగ్గర సో అక్కడ ఆల్ పేజెస్ పేజెస్ ఏమేమి ఉన్నాయనేది చెక్ చేసుకోండి సో డీటెయిల్స్ అన్నీ చూపిస్తుంది ఎన్ని పేజెస్ కావాలో అప్డేట్ హిస్టరీ అనేది ఎన్ని పేజెస్ ఉందో అన్ని పేజెస్ వరకు మీరు ఇక్కడ పేజెస్ దగ్గర కస్టమ్ ఇచ్చేసుకోండి కస్టమ్ దగ్గర సో వన్ వన్ సో వన్ 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 హైఫన్ వన్ వన్ హైఫన్ టూ అంటే ఫస్ట్ పేజ్ సెకండ్ పేజ్ అనమాట సెకండ్ పేజ్ ఒక కాపీ ఫస్ట్ పేజ్ ఒక కాపీ అనమాట అలా డిస్ప్లే అవుతుంది మీకు సో అలాగా పోర్ట్రేట్ తీసుకొనేసి సేవ్ చేసుకుంటే గనక పీడిఎఫ్ ఫార్మాట్లో అనేది సేవ్ అవుతుంది డైరెక్ట్గా సిస్టంలో అయితే అదే ఫోన్లో ఎలా చేయాలంటే ఇదే హిస్టరీని ఫోన్లో చూసుకున్న తర్వాత లింక్ అనేది నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను ఆధార్ హిస్టరీ డైరెక్ట్ లింక్ సో అది క్లిక్ చేసిన తర్వాత మీరు స్క్రీన్షాట్ తీసుకోవాల్సి ఉంటుంది స్క్రీన్ షాట్ తీసుకొని పీడిఎఫ్లోకి ఎలా మార్చాలనేది సో ఈ ప్రొసీడింగ్స్ తర్వాత చెప్తానండి సో అన్ని లింక్స్ అనేవి డిస్క్రిప్షన్లో ఉంటాయి ఒకసారి చెక్ చేస్తూ ఉండండి డిస్క్రిప్షన్ బాక్స్లో ఏమేమి ఉన్నాయనేసి సో ఇక్కడ సేవ్ చేస్తున్నాం కదా సో ఇప్పుడైతే ఫోన్లో ఒకవేళ స్క్రీన్ షాట్ తీసుకుంటే కనుక ఆ స్క్రీన్ షాట్ని ఎలా పీడిఎఫ్ లాగా కన్వర్ట్ చేయాలి అనేది చూద్దాము సో గూగుల్లోకి వెళ్ళిపోయి ఫోన్లో అయినా చేయొచ్చండి ఇది ఆల్రెడీ సిస్టంలో పీడిఎఫ్ లాగా డైరెక్ట్గా డౌన్లోడ్ చేసేసుకున్నాము బట్ ఇది ఫోన్ కోసం ఫోన్లు ఉండే వాళ్ళ కోసం అందరికీ సిస్టమ్ ఉండదు కాబట్టి సో పీడిఎఫ్ కన్వర్టర్ ఆన్లైన్ అని ఉంటుంది లేకపోతే ఇమేజ్ టు పీడిఎఫ్ కన్వర్టర్ అని ఉంటుంది సో అది కన్వర్ట్ చేస్తుంది అనమాట మీ ఇమేజెస్ అన్నిటినీ లేకపోతే ఇమేజెస్ టు పీడిఎఫ్ కన్వర్టర్ అయినా టైప్ చేయొచ్చు సో యాజ్ యువర్ విష్ అనమాట సో ఇక్కడ చూడండి ఇమేజ్ టు పీడిఎఫ్ కన్వర్టర్ అని టైప్ చేస్తున్నాను టైప్ చేసి సెర్చ్ చేసిన తర్వాత జేపీజీ టు పీడిఎఫ్ సో ఇక్కడైతే స్మాల్ పీడిఎఫ్ అని వచ్చింది కదా సో ఫస్ట్ లింక్ అయితే చూజ్ చేసుకోవాలి ఇక్కడ చూజ్ ఫైల్స్ అని ఆప్షన్ చూపిస్తుంది ఇది ఫోన్లో కూడా సేమ్ ఉంటుందండి మీ ఫోన్లో ఏదైతే స్క్రీన్ షాట్ తీసుకున్నారో అది మీరు ఇందులో అప్లోడ్ చేయవలసి ఉంటుంది చూస్ ఫైల్ దగ్గర తీసుకున్నది ఏదో ఒక ఇమేజ్ని అయితే నేను కన్వర్ట్ చేసి చూపిస్తున్నాను మీకు సో ఇక్కడ కన్వర్షన్ అయితే క్రియేట్ పీడిఎఫ్ నవ్వు అని ఉంది కదా అక్కడ క్లిక్ చేసినట్లయితే డైరెక్ట్గా డౌన్లోడ్ ఆప్షన్ వస్తుంది అనమాట సో పీడిఎఫ్ లాగా కన్వర్ట్ అయి అయిన తర్వాత డౌన్లోడ్ ఆప్షన్ చూపిస్తుంది కదా ఇక్కడ డౌన్లోడ్ చేసుకొని డైరెక్ట్గా సైట్లో అప్లోడ్ చేయడమే సో వాలంటీర్స్ అయినా చేయొచ్చండి ఈ ప్రొసీజర్ లేకపోతే వెల్ఫేర్కి అయినా చెప్పండి మీకు రాకపోతే సో ఇదండి అప్డేటు సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఐ హోప్ దిస్ ఈస్ యూస్ఫుల్ టు యూ